టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాసిలర్గా ఉన్న ప్రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు ఈ మధ్యనే ఆయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తూ ఏ హీరో చేతిలో లేని సినిమాలు ఈ హీరో చేతిలో ఉన్నాయి అంతేకాకుండా ఈయన నటించే సినిమాల బడ్జెట్ ఏకంగా మూడు వేల కోట్లకు పైగానే అంటే ఈయనపై దర్శక నిర్మాతలకు ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు అయితే ప్రభాస్ సినీ కెరీర్ చాలా బిజీ బిజీగా సంతోషకరంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ప్రభాస్ అభిమానులు ఎప్పుడు నిరాశలోనే ఉంటున్నారు దానికి ప్రధాన కారణం ప్రభాస్ నాలుగు పదుల వయసు దాటిన పెళ్లి చేసుకోకపోవడమే ఇక ప్రభాస్ తన పెళ్లి విషయంలో ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారా అంటూ తన అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే గతంలో ఓ స్టార్ హీరో ఇంటికి ప్రభాస్ అల్లుడిగా వెళ్లేవారట మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు అయితే అలాంటి ప్రభాస్ ని ఆ స్టార్ హీరో ఇంటికి అల్లుడిగా చేసుకోవాలని అనుకున్నారట ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో అనుకుంటున్నారా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు నాగబాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో హీరోగా కొన్ని సినిమాల్లో కీలకమైన పాత్రలో నటుడిగా కూడా చేశారు ఇదిలా ఉంటే గతంలో నాగబాబు తన కూతురు నిహారికకు ప్రభాస్ పెళ్లి చేయాలని భావిస్తున్నట్టు గతంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొన్ని రోజులకు ఆ వార్తలు ఆగిపోయాయి ఒకవేళ అదే నిజమైతే ప్రభాస్ మెగా ఇంటికి అల్లుడిగా వెళ్లేవారు ప్రస్తుతం మెగా కూతురు నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ లో అలాగే మరొక వైపు కొన్ని వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది